గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఒక క్యాజువల్ వ్లాగ్ అండి. ఏ ప్రోడక్ట్ రివ్యూ లేదు, ఎటువంటి డిఐవై లేదు, ఏం లేదు. జస్ట్ కూర్చొని మాట్లాడుకుందాం. బోర్డర్ అయిపోయింది కదా ఇలా చిట్చాట్ వీడియో చేసి. అండ్ మీకు కూడా బోర్ కొట్టుంటుంది రోజు డిఐవైలు, ప్రోడక్ట్ రివ్యూలు, మేకప్లు, వంట ఇవన్నీ చూసి. సో ప్రశాంతంగా కొంచెం మాట్లాడుకుందాం అనుకున్నా. అండ్ ఈ బ్లాగ్ నేను ఇప్పటి స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నేను తలకు స్నానం చేశాను. అండ్ బోల్డ్ అని చిన్న పెండింగ్ వర్క్స్ అంటే అవన్నీ చేశాను. అండ్ నేను ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టానమాట. లైక్ మీరు ఏమైనా ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు డిసెంబర్లో అంటే బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయండి. చాలా బాగా అనిపించింది. కొన్ని వీడియోస్ నేను ఇప్పట్లో చేయడంలో కంఫర్టబుల్ లేను. లైక్ హోమ్ టూర్ అవని, క్లాజిట్ ఆర్గనైజేషన్ అవని, అవన్నిట్లో నేను అస్సలు గుడ్ కాదండి. లైక్ క్లాజిట్ ఆర్గనైజేషన్తో ఇప్పుడు కాదు, ఐ థింక్ ఈ జన్మతో నేను చేయలేను అనుకుంటా. నాకు చాలా మెస్సీగా ఉంటుంది. అండ్ 2019లో ఈ మెస్సీనెస్ కొంచెం తగ్గించి మోర్ ఆర్గనైజ్డ్ పర్సన్ అవ్వాలి అన్నదే నా రిజల్యూషన్ అనమాట. అండ్ తర్వాత ఇంకా ఏంటి విశేషాలు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, అవన్నీ నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అడగడం మర్చిపోయాను, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్నారా లేదా? ఫాలో చేస్తే నేను అక్కడ బోల్డ్ అండ్ పోస్టులు పెడుతున్నానండి బాబు, ఫాలో చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అండ్ మీలో చాలా మంది కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఏంటి అంటే, నా భాష, నా స్లాంగ్ ఎందుకు ఇలా ఉంటుంది అని అడుగుతున్నారు. లైక్ వాళ్ళది కూడా తప్పు లేదు, అలాగా నా లాంగ్వేజ్ అనేది కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు కూడా. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మా డాడీ తెలుగు, మా మమ్మీ ఒరియా అనమాట. సో మేము పుట్టినప్పటి నుంచి కొంచెం ఒరియా టచ్ అన్నది మా ఇంట్లోనే కామన్గా ఉంటుంది. లైక్ వంటల్లో అయినా, మాటల్లో అయినా, స్లాంగ్లో అయినా. అండ్ మేము ప్రతి సంవత్సరంకి ఒక 2-3 సార్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఉంటాం. అక్కడ అందరూ ఒరియాయే మాట్లాడతారు కాబట్టి అది కొంచెంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. దాని తర్వాత ఏమైందంటే, నేను కంప్లీట్గా ఒరియా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అనమాట. మాకు పెళ్ళి అయినప్పుడు సంతోష్కి ఒక్క లెటర్ కూడా తెలుగు రాదు. అండ్ నాకు ఒరియా అర్థమవుతుంది కానీ నేను అస్సలు మాట్లాడలేను. మా కమ్యూనికేషన్ అన్నది హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఉండేదన్నమాట. అస్సలు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. సో ఎప్పుడైతే మీరు ఏ సిటీలో ఉన్నా కూడా మీరు రోజంతా మాట్లాడే ఫ్యామిలీ మెంబర్స్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో అది మేము మీ లాంగ్వేజ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. లైక్ నేను ఇప్పుడు సంతోష్తో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఒరియాలో, హిందీలో, ఇంగ్లీష్లో కన్వర్సేషన్ అన్నది ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ అన్నది నా లాంగ్వేజ్ మీద పడుతుంది. అండ్ అందుకే బోల్డ్ అన్ని వర్డ్స్ అనేవి ఒరియా వచ్చేస్తాయి లేదంటే హిందీ వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఒరియా టచ్ ఉన్న తెలుగు, బరంపూర్ తెలుగు అన్నది మన తెలుగులా ఉండదు, కొంచెం మిక్సింగ్ తెలుగు ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఒరిసా, శ్రీకాకుళం ఆ సైడ్ ఉంటే మీ అందరికీ తెలుస్తుంది వాళ్ళ తెలుగు ఎలా ఉంటుంది అన్నది. సో అక్కడిది లాంగ్వేజ్ అన్నది కొంచెం నాకు వస్తుంది. దాని తర్వాత మేము చాలా సంవత్సరాలు బయట ఉండడం వల్ల కూడా ఆ హిందీ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద బాగా ఉంటుంది అనమాట. అండ్ నేను ఎక్కువగా చూసే యూట్యూబ్ ఛానల్స్ కూడా హిందీవే. అండ్ ఎక్కువ టీవీ కూడా నేను ఎక్కువగా మూవీస్ వాచ్ చేస్తాను. హిందీ మూవీస్, హిందీ సీరియల్స్ ఇవే ఎక్కువ వాచ్ చేస్తాను. లైక్ సీరియల్స్ వాచ్ చేయను అనుకోండి, అప్పుడప్పుడు ఎంత చూస్తానో హిందీ ఎక్కువ చూస్తాను. తెలుగులో నాకు అన్నిటికన్నా ఇష్టంగా చూసేది ఏంటి అంటే సినిమాలు, అదొక్కటే నేను తెలుగులో చూస్తానన్నమాట. అండ్ తెలుగు టీవీ ఛానల్స్ చూడడం కూడా నాది కొంచెం తక్కువే. అందుకే నా లాంగ్వేజ్ కొంచెం ప్యూర్ తెలుగులా కాకుండా వచ్చి రాని తెలుగులాగా అనిపిస్తుంది. లైక్ మరేం చేయలేమండి ఇలాగే ఇంకా. సో అది అనమాట, అందుకే నా లాంగ్వేజ్ కొంచెం ఇలా ఉంటుంది డిఫరెంట్గా. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత రోబో 2 వచ్చింది, 2.0. మీలో ఎవరైనా వాచ్ చేశారా లేదా? మేము సండేకి టికెట్స్ తీసాము, సూపర్ ఎక్సైటెడ్ నాకు అస్సలే. చూసేయాలి అని ఎప్పటి నుంచో ఇష్టంగా ఉందన్నమాట. అండ్ హ్యాపీగా 3D లో చూడండి, ఆ మూవీ 2D లో చూడకండి, 3D లోనే చూడండి. అప్పుడే వాళ్ళ ఎఫెక్ట్స్ అనేవి బాగా కనిపిస్తాయి, ఆ విజువల్ ఎఫెక్ట్స్. అది విజువల్ ఫీస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. నాకు శంక మూవీస్ అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను అనుకోను అనమాట. అండ్ ఇప్పుడే నేను సాక్ష్ కిచెన్లో కూడా నేను రెసిపీస్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ ఛానల్లోని రెసిపీస్ వేసినప్పుడు ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఆ రెసిపీ ఎత్తికితే మనకి దొరకదు అనమాట. అంటే బ్లాగ్లోనే అది ఉండిపోతుంది. మీరు చాలా మంది అడుగుతున్నారు అనమాట, రెసిపీస్ కనబడట్లేదు అక్క, రెసిపీస్ కనబడట్లేదు అక్క అని. తర్వాత వెతికిస్ ఇవ్వడానికి నాకు కూడా టైం ఉండట్లేదు. సో నేను మాక్సిమం ట్రై చేస్తాను సాక్ష్ కిచెన్స్లో కూడా రెసిపీస్ వేయడానికి. సాక్ష్ కిచెన్కి మానిటైజేషన్ ఏం లేదండి అందులో, అంటే ఎటువంటి డబ్బులు ఏమి రావన్నమాట దాని మీద. బట్ మీ అందరి కోసం నేను దాంట్లో రెసిపీస్ పోస్ట్ చేయడం అనేది పక్కా చేస్తాను. అండ్ ఆ ఛానల్ కోసం నేను ఇప్పుడే చేశాను క్రిస్పీ కార్న్స్, అదే మన బార్బిక్యూ నేషన్లో తింటాం కదా,
అలాగా నేను షార్ట్ ఫామ్ లో చేసి ఈ ఛానల్లో కూడా వేస్తాను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఛానల్లో వేస్తాను. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. ఎప్పుడైనా ఎత్తుక్కోవాలనుకుంటే మీరు సాక్షి కిచెన్ లోకి వెళ్తే ఈజీగా దొరికేస్తుంది అన్నమాట. ఇది ఇప్పటికి అప్డేట్. అండ్ దాని తర్వాత 2019 రెజల్యూషన్స్ గురించి కూడా మీకు చాలా మంది అడిగారు. నేను తీసుకోబోతున్న 2019 రెజల్యూషన్ అంటే కొంచెం హెల్దీ అవ్వాలి అండ్ స్టామినా పెంచాలి. నాకు ఈ మధ్యన స్టామినా బాగా తగ్గింది, సో స్టామినా పెంచాలి అండ్ కొంచెం ఆర్గనైజ్డ్ పర్సన్ అవ్వాలి. చాలా చాలా మెస్సీగా ఉంచుతున్నాను ఇల్లంతా, సో కొంచెం ఆర్గనైజ్డ్ పర్సన్ అవ్వాలి. అంతే అంతే అనిపిస్తుంది ఇప్పటికి. అండ్ మన ఈ చిన్న ఛానల్ని బాగా గ్రో చేయాలి అండ్ మీకు మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి, మంచి మంచిగా ట్రావెల్ వీడియోస్ పోస్ట్ చేయాలి, మీ అందరికీ ఎక్కడికైనా పట్టుకెళ్ళాలి, లైక్ ఒక మంచి సిటీ చూపించాలి మీ అందరికీ. ఇది నా 2019లో ఉన్న ప్లాన్స్ అనమాట. అండ్ మీ ప్లాన్స్ ఏంటి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఒకవేళ హెల్దీ అవుదాం లేదా జిమ్కి వెళ్దాం వాకింగ్కి వెళ్దాం అనుకుంటే డిసెంబర్ నుంచే స్టార్ట్ చేసేయండి. డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక 30 డేస్ ఉంటుంది కాబట్టి మేము బాడీకి అలవాటు పడిపోతాం అనమాట. సో జనవరి నుంచి మనం తప్పకుండా చేసేస్తాం, అప్పటికి మన రొటీన్ లో ఒక పార్ట్ అయిపోతుంది. సో ఆ రెజల్యూషన్ అనేది మనం తప్పకుండా బ్రేక్ చేయకుండా చేస్తాం. లైక్ డైరీ మెయింటైన్ చేయాలనుకోవడం లేదా హెల్దీ తినాలనుకోవడం, మన కుక్గా కేర్ తీసుకోవాలనుకోవడం, ఏ రిజల్యూషన్స్ మీరు బేసికల్లీ చేయాలనుకుంటున్నారో అవన్నీ డిసెంబర్ నుంచే స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే జనవరి 1కి చాలా ఊపు వచ్చేస్తుంది అనమాట, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని. జనవరి 2కి తుస్సు అయిపోద్ది. సో ఏదైనా తప్పకుండా చేయాలి అనుకుంటున్నట్టయితే మీరు డిసెంబర్ నుంచే చేయండి, ఈ టిప్ పాటించండి. అండ్ ఇప్పటికైతే ఎన్ని విశేషాలు, చలో మనం కుషాలతో కొంచెంసేపు ఆడుకుందాం. అండ్ వాడు క్రిస్పీ కార్న్ తిన్నాడు, అన్నం తిన్నాడు, అన్నీ తినేసాడు వాడికి, లంచ్ అయిపోయింది. వాడు పడుకుని కూడా లెగ్స్ పెడు కాబట్టి ఇప్పటి నుంచి రాత్రి వరకు ఇంకా పడుకోడు, ఏం చేయడు, జస్ట్ ఆడుకోవడం ఆడుకోవడం ఆడుకోవడమే అనమాట. చలో నేను కూడా కుషాల్ని కూడా మీకు చాలా రోజుల నుంచి చూపించలేదు కదా, మీ అందరికీ చూపిస్తాను రండి. ఈ క్రిస్పీ కార్న్ చేయడానికి అమెరికన్ స్వీట్ కార్న్ ఏదైతే మనకు మార్కెట్లో దొరుకుతుందో అవి తెచ్చుకోవాలండి. వాటితోనే కార్న్ బాగా వస్తుంది. లేక మనకి నార్మల్గా దొరికే మొక్కజొన్న పొత్తులతో తీసుకుంటే అది అస్సలు బారాదు. సో ఇది స్వీట్ కార్న్ అయి ఉండాలి. తర్వాత మీరు ఒక చిన్న గిన్నెలోని వాటర్ బాయిల్ చేసి ఈ కార్న్ అన్నింటినీ అందులో వేసి కుక్ అవనిద్దాం. దీన్ని ఫుల్గా కుక్ చేయక్కర్లేదండి, మాక్సిమం 3 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేస్తే సరిపోతుంది అనమాట. కార్న్ అనేవి పైకి తేలడం మొదలవుతుంది, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒక గట్టిగా ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై మనం ఎలాగా చేస్తాం కాబట్టి అక్కడ కూడా కుక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫుల్గా కుక్ చేయకూడదు అనమాట. అండ్ ఇది చేసుకోవడం చాలా ఈజీ, నేను బోల్డెన్ టిప్స్ కూడా చెప్తాను, ప్లీజ్ అవన్నీ కూడా పాటించండి. అండ్ కార్న్ చూసారుగా ఉడికిపోయింది, ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఈలోపు ఒక కడాయి పెట్టుకుని దాంట్లోని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి తగ్గట్టుగా. అండ్ ఇక్కడ మీరు కార్న్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రై చేయడానికి చాలా జాగ్రత్త పాటించాలండి. మీరు ఒకవేళ కొత్తగా కుకింగ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ జాగ్రత్తగా చేయండి, కార్న్ అప్పుడప్పుడు పేలుతుంది. అవునండి, మీరు విన్నది కరెక్టే, కార్న్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పేలుతాయి అన్నమాట. సో వీటికి ఫస్ట్ మనం కోట్ చేస్తాం కార్న్ ఫ్లోర్తో. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 2 నుంచి 3 స్పూన్ల మైదా. ఓన్లీ కార్న్ ఫ్లోర్ వేసినా బాగుండదు, ఓన్లీ మైదా అయితే అసలు వేయకూడదు, హాఫ్ హాఫ్ వేసినా కూడా బాగుంటుంది అనమాట. అండ్ దాంట్లోనే మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే మీకు ఒక మంచి కలర్ వస్తుందన్నమాట. తర్వాత నీట్గా స్పూన్తోని ఫస్ట్ మొత్తంకి కోట్ అయ్యేలా చూసుకుని తర్వాత మీ చేతితోని గట్టిగా అలా కలపాలన్నమాట. అంటే మన మైదా కార్న్ ఫ్లోర్ అన్నది మొత్తం ప్రతి కార్న్కి పట్టేలాగా. అండ్ నూనె వేడెక్కిందా లేదా అని ఒక కార్న్ వేసి చూడండి, అది అలా పైకి తేలితే నూనె వేడెక్కినట్టే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్త అండి, ఆయిల్లో కార్న్ పేలుతుంది అండ్ మీ కిచెన్ కూడా పాడవుతుంది, మీ మీద కూడా ఆయిల్ పడే ప్రమాదం ఉంది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి అలా మూత పెట్టుకోవాలన్నమాట. చూసారుగా ఒకటి పేలింది, మూత పెట్టుకోవాలి. అంటే మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, మీ ఫేస్కి అడ్డంగా పెట్టుకోండి ఈ మూతను అన్నది. ఎందుకంటే ఇది పేలితే చాలా గట్టిగా తగులుతాయండి కార్న్ అన్నవి. సో చాలా జాగ్రత్తగా చేయండి. ఒకవేళ కుకింగ్కి మీరు కొత్త అయితే మాత్రం కప్ పెట్టుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఫుల్గా మూసేయకండి. ఫుల్గా మూసేస్తే మళ్ళీ మీకు అర్థమవుదు అది ఫ్రై అయిందా లేదా అన్నది. జస్ట్ కొంచెం ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ పెట్టేయండి. ఇలా చేయాలన్నమాట. ఈ ఒక్క టిప్ని జాగ్రత్తగా పాటించండి. అండ్ మీరు
ప్లీజ్ చూసారుగా వెనకాతల ఆ మూత ఏదైతే పెట్టామో దానికి ఎంత ఆయిల్ అంటుకుని ఉందో. అండ్ కొన్ని కార్న్ అయితే మనం ఇలా తీస్తున్నప్పుడు కూడా పేలుతాయండి. సో మీ ఫేస్కి కొంచెం అడ్డంగా ఈ మూతను పట్టుకుని చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ కార్న్ మొత్తాన్ని నేను తీసేస్తున్నాను ఒక టిష్యూ పేపర్ మీద. టిష్యూ పేపర్ మీద ఎక్కువసేపు ఉంచితే కూడా ఈ క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుందండి. సో వెంటనేకి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కొంచెం ఎక్సెస్ ఆయిల్ని అది అబ్జర్వ్ చేసిన వెంటనే ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం. ఎగ్ చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు తెలుసా? ఇలా ఇలా ఒక్కొక్కసారి ఫోక్తో స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని టాపింగ్ లాంటిది, లైక్ దీనికోసం మసాలాను రెడీ చేసుకుందాం. ఒక చిన్న గిన్నెలో కొంచెం ఉప్పు తీసుకోండి. ఉప్పు గుర్తుపెట్టుకోండి, మనం అందులో కూడా వేసాం, బ్యాటర్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి దీంట్లో. ఉప్పు తర్వాత కారం, తర్వాత మనం యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి, డ్రై జీలకర్ర పొడి. అంటే జీలకర్రని కొంచెం ఏమీ ఆయిల్ ఏమి వేయకుండా డ్రైగా వేపి పౌడర్ చేసి పెట్టుకుందనమాట. డ్రై జీరా పౌడర్. ఈ మూడింటితో పాటు మనం కొంచెం యాడ్ చేసుకుందాం చాట్ మసాలా. ఇక్కడ మీరు నల్ల ఉప్పు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఇన్ని యాడ్ చేస్తే మీకు అచ్చు బార్బిక్యూ నేషన్లో తింటున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసి మన కార్న్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మిక్స్చర్ని అందులో కలిపాయన్నమాట. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా అన్నది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఎలాంటిది టేస్ట్ ఇష్టం అంటే అలాంటిది వేసుకోండి. తర్వాత నేను ఈ కార్న్ మొత్తాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక క్లిప్ పోయిందండి, ఐఎమ్ రియల్లీ సారీ. అవన్నీ మిక్స్ చేస్తున్న క్లిప్ పోయింది. సో నేను మీకు మాటతో చెప్పేస్తున్నాను, నేను ఇందులో యాడ్ చేశాను సన్నంగా తరిగిన ఉల్లిపాయలు. ఒక చిన్న పీస్ ఉల్లిపాయని చాలా సన్నంగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు మనం 1/2 లెమన్ని ఇందులో పిండుకుందాం. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఈ కార్న్ పేలుతుంది, సో అక్కడ జాగ్రత్త. అండ్ ఈ కార్న్ ఉంచేస్తే మెత్తగా అయిపోతే అప్పుడు కూడా టేస్ట్ ఉండదు. మీరు ఎవరైనా గెస్ట్లకి సర్వ్ చేయాలి అనుకుంటే వాళ్ళు వచ్చినప్పుడే ఫ్రై చేయండి, ఓకేనా? ఇది ఉంచిన రెసిపీ అస్సలు కాదు. మీరు ఒక ఇప్పుడు చేసి 2 అవర్స్ తర్వాత తిందాం అలా అనుకుంటే ఇవి అవ్వదండి, ఇది మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ మనం ఆనియన్స్ అండ్ లెమన్ కూడా వేస్తాం కాబట్టి తొందరగా ఈ క్రిస్పీనెస్ అనేది అది కోల్పోతుంది అన్నమాట. సో వేడి వేడిగా తినాలనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా, టీ టైమ్ స్నాక్గా ఇది అద్దిరిపోద్ది. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఇది చాలా నచ్చింది. మీలో ఎవరైనా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చేసిన వెంటనే నాకు తినడం అంటే చాలా చాలా ఇష్టం అండి. సో నేను నా కిచెన్లోనే చేస్తూనే టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ మీలో చాలామంది నా కిచెన్ది వ్యూ చూపించమన్నారు, ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది నా కిచెన్ది వ్యూ. నేను వంట చేస్తున్నంతసేపు నేను ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాను అనమాట. అండ్ మీలో చాలామందికి నేను ఎప్పుడూ మా బాల్కనీ వ్యూ చూపించాను కానీ సాహిల్ బెడ్రూమ్ నుంచి వ్యూ చూపించలేదు కదా. ఇది సాహిల్ బెడ్రూమ్ నుంచి వ్యూ అండి, అంటే మా సెకండ్ బెడ్రూమ్ నుంచి అనమాట. ఈ హైదరాబాద్ మొత్తంలో అసలు గ్రీనరీయే లేదంటారు. మా ఇంటి నుంచి ఎటు పక్క చూసినా ఫుల్గా గ్రీనరీ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ కుషాల్ నేను ఆడుకుంటున్నాము, ఈలోపు కొంచెం సేపు ఆడి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆడుకోవడానికి. సో నేను నా నెయిల్ పాలిషులు పని చూస్తున్నాను. నా దగ్గర ఎన్ని నెయిల్ పాలిష్ ఉన్నాయో, బోల్డ్ అన్ని నెయిల్ పాలిష్ డిక్లటర్ చేస్తానండి. ఏవైతే మంచి మంచి ఉన్నాయో అవే ఉంచుకుని మిగిలినవన్నీ డిక్లటర్ తీసేసాను అనమాట.
అండ్ ఈవినింగ్ స్నాక్ కింద నేను ఈ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ చేశాను. ఈ సూప్ ది రెసిపీ నేను సాక్షి కిచెన్లో అప్లోడ్ చేస్తానండి, మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఈ సూప్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్లీ మీరు వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారు, మీ స్టామినా తగ్గకూడదు, మీ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండాలి, బట్ మీరు వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటే ఈ సూప్ చాలా చాలా బాగుంటుందండి. నేను లింక్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. జస్ట్ బోల్డ్ అని వెజిటేబుల్స్ వేసి కుక్ చేశాను అంతే, దీంట్లో ఏమీ స్పెషల్గా కూడా లేదండి. జస్ట్ బోల్డ్ అని వెజిటేబుల్స్ వేసాను, దీంట్లోని క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ సూప్ కుషాలికి కూడా చాలా ఇష్టం. ఇన్ని వెజిటేబుల్స్ది ప్రోటీన్ మొత్తం వెళ్తుంది, ఇన్ని వెజిటేబుల్స్ విటమిన్స్ వెళ్తాయి కాబట్టి తనకు తినిపించడం అంటే నాకు కూడా ఇష్టం అనమాట. అండ్ ఇది తినిన తర్వాత కుషాల్కి ఈవినింగ్ నేను ఒక అరగంట పడుకోబెట్టాను. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను జిమ్కి. గుడ్ ఈవినింగ్, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. ఇప్పుడే నేను వర్కౌట్ చేసి వచ్చాను అండ్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ వర్కౌట్ చేసి వచ్చాను. నేను రీసెంట్గా జిమ్ జాయిన్ అయ్యాను అనమాట. లైక్ వాకింగ్ అస్సలు సూట్ అవ్వట్లేదు, నేను అస్సలు చేయట్లేదు, ఏదో ఒక రీజన్ చెప్పి బహానా చెప్పి ఇంటికి వచ్చేస్తున్నాను. సో జిమ్ జాయిన్ అయిపోయాను. జిమ్లో అయితే మోటివేట్ చేయడానికి బోల్డ్ మంది ఉంటారు అండ్ ఫుల్ వాల్యూమ్లో మ్యూజిక్ ఉంటుంది కాబట్టి మనం ఎస్కేప్ అవ్వలేమన్నమాట. అండ్ నాకు జిమ్ అంటేనే చాలా ఇష్టం. యోగా మెడిటేషన్ నాకు సెట్ అవ్వవు, నేను అంత కాన్సన్ట్రేట్ అలాంటివి ఏం చేయలేనమాట. జిమ్ అనుకోండి మనం హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని లౌడ్ మ్యూజిక్ పెట్టేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు, నాకు ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ కుషాల్ పుట్టక ముందు కూడా మేము జిమ్కి వెళ్ళేవాళ్ళం అండ్ ఇప్పుడు మానేసాం టైం దొరక్క. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, సంతోష్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు రోటీ సబ్జీ తినేస్తాము అండ్ నార్మల్ నైట్ టైం రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళకి అన్నం పెట్టడం, వాడికి తినిపించడం, వాడు రోటీ తింటాడు, పెద్దోడు రోటీ తింటాడు. ఇంకా అంతే. ఈ వ్లాగ్ నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇంకా ఈ వ్లాగ్ ఎడిట్ కూడా చేయాలి కదా, అండ్ ఈ వ్లాగ్ ఎడిట్ చేయడానికి నాకు గంట పట్టేలా ఉంది. దాని తర్వాత పడుకుని పడుతుంది అనమాట. ఇలాంటి క్యాజువల్ వ్లాగ్స్ మీకు నచ్చుతాయా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ వీక్ ఒక ట్రెండ్ అయినా క్యాజువల్ వ్లాగ్స్ చేస్తున్నాను, లైక్ ఇందులో పర్టికులర్గా ఏమీ లేకుండా క్యాజువల్ వ్లాగ్స్. నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి, ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ మండే కలుస్తాను. సండే నాకు చుట్టి కదా, ఓకేనా? బాయ్.